హలో నేను మన్మథరావు అండి, వెంకటరావు ఉన్నాడా సార్? మన్మథరావు గారంట? లేరని చెప్పు. లేరండి. తీకు, మళ్ళీ వాడే ఏంటాడు? ఏంటి సార్, మన్మథరావు గారు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నారు. మాదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ కోటయ్య. ఇద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం, ఒకే రూమ్లో ఉన్నాం, ఒకే మెస్లో తిన్నాం. అనుకోకుండా ఇద్దరం ఒకే అమ్మాయిని ప్రేమించాం. వాడు పెద్ద యదవని కాలేజ్ అంతటికి తెలుసు, ఆ అమ్మాయికి తప్ప. వాడు చెప్పే అబద్ధాలన్నీ నమ్మేసింది, వాడిని పెళ్లి చేసుకుంది. ఫినిష్. ఆయన లేడు సార్, ఆయనే సార్. వీడేంటి, నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేడని చెప్పిస్తున్నాడు. సుశీల, పిలిచారా అండి? ఒకసారి ట్రా, ఒకసారి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వెంకటరావు లైన్లోకి తీసుకో. మన కేసు ప్రోగ్రెస్ ఎక్కడ దాకా వచ్చిందో కనుక్కో. సరేనండి. హలో, ఒక్క నిమిషం, మన్మథరావు గారి ఇంటి నుంచి అంట? లేరని చెప్పవయ్యా. లేరండి. సుశీల అని చెప్పండి సార్. సుశీల గారంట? సుశీల, జస్ట్ ఎ మినిట్. హలో సుశీల. వెంగి, ఎలా ఉన్నావు సుశీ? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? ఫోన్ అయినా చెయ్యట్లేదు. చాలాసార్లు చేద్దామనే అనుకున్నాను, కానీ ఇంట్లో మీ ఆయన ఉంటాడేమో అని హెసిటేట్ చేశాను. నిన్ను చూసి చాలా రోజులైంది, ఇప్పుడు ఎక్కడుంటున్నావు? ఆంజనేయ స్వామి గుడి పక్కిల్లే. ఆంజనేయ స్వామి గుడా? నాకెందుకు తెలియదు, ప్రతి వారం నేను అక్కడికే వస్తుంటాను. దొరికాడా? తనతోనే మాట్లాడుతున్నానండి. మన కేసు విషయం ఏమైనా మాట్లాడావా? అయ్యయ్యో, ఆ విషయం మర్చిపోయానండి. అంతేలే బాబు, మేము ఫోన్ చేస్తేనేమో లేడని చెప్పిస్తారు, లేడీస్ అయితే మాట్లాడతారు. లేదు మన్మథరావు, ఏదో పనిలో ఉండి. సర్లే, మా కేసు విషయం ఏమైంది? జరుగుతుంది. ఇన్ఛార్జ్ ఎవరు? డీసీపీ యుగంధర్. ఒకసారి ఆయన నెంబర్ ఇవ్వు, వీర్రాజు గారు మాట్లాడాలన్నారు. ఎవరితో? యుగంధర్ గారితోనా? సరే రాసుకో. నీ కర్మ. హలో. ఏ డీసీపీ, నేను వీర్రాజుని మాట్లాడుతున్నాను. మనిద్దరికీ పెద్దగా పరిచయం లేదు. నా షోరూంలో సరుకుపోయిందని కంప్లైంట్ ఇచ్చి 24 గంటలైంది. ఇప్పటిదాకా నాకే ఇన్ఫర్మేషన్ లేదు. ఏం చేస్తున్నారు? నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మిగతా కేసులన్నీ పక్కన పెట్టి ముందు నా కంప్లైంట్ సంగతి చూడు, ఓకే? నాకు రోమియో జూలియట్ కావాలి. నీకు వీర్రాజులు తెలుసా? తెలుసు సార్. బండి తెప్పు. అదే సార్. ఎవరు కావాలి సార్? ఎక్కడ వీర్రాజు? వీర్రాజు ఎక్కడ? ఎక్కడ? పైన ఉన్నారు. పైన ఎక్కడ వీర్రాజు? ఎక్కడ? ఎక్కడ? ఇదిగో ఇదిగో ఇదిగో, ఈడే వీర్రాజు, ఈడే వీర్రాజు. రై, ఏంట్రా పోలీస్ స్టేషన్కి బెదిరిస్తున్నావు? సారీ చెప్పరా? చెప్పరా సారీ? రై చెప్తా, చెప్పరా సారీ? చెప్పారు సార్. సారీ. గుడ్, పోలీసులతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఏమన్నారా, మన ఇద్దరికి పరిచయం లేదన్నావు కదా, ఇప్పుడు అయిందిగా. నేనేంటో తెలుసుకున్నావు కదా, మంచి కాఫీ చెప్పు. అలాగే సార్. నువ్వేంటో నాకు తెలిసిందే, కానీ నేనేంటో నీకు తెలియదు డీసీపీ. తెలుసుకుంటాను. నీ మీద ఆల్రెడీ చాలా రూమర్స్ ఉన్నాయి. డ్రగ్స్ అమ్ముతావని, కబ్జాలు చేస్తావని, బాంబులు సప్లై చేస్తావని. ఇవాళ నుంచి మిగతా కేసులు నీ పక్కన పెట్టి నీ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, నన్ను కెలికావు. అదిగో మళ్ళీ కెలుకుతున్నావు. సార్ కాఫీ నేను తాగను, అందులో ఏదో కలిపి ఉంటావు. మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో. పొద్దున్నే లేచి కాసేపు వ్యాయామం చేసుకుని దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకో. మధ్యాహ్నం శాఖాహారం మాత్రమే తీసుకో. సాయంత్రం సాయిబాబా గుడికి వెళ్ళి భజన చేసుకో.
రాత్రికి పళ్ళు తిని పాలు దాగి పొడుకో. ఈ డైలీ రొటీన్ లో ఏమాత్రం తేడా వచ్చినా డైరెక్ట్ గా నరకానికి వెళ్తావు సావకుండానే. రిమెంబర్ ఐఎమ్ యుగేందర్. నిన్ను ఆ రోమియో జూలియట్ ని బొక్కలో దూసేదాకా నేను బీర్ కూడా తాగను. చాలు పద. ఈ నెక్లెస్ ఎలా ఉంది? కాస్ట్లీగా ఉంది కానీ నాకు నచ్చింది. కొందాంరా ప్లీజ్. ఊరుకో, ఎవరినంటే నవ్వుతారు. మనం కూడా కొండవేంటి అసహ్యంగా. మరి రాత్రి కొద్దాం. మేడం ప్యాక్ చేయమంటారా? వద్దులే, నైట్ కి వస్తా. నైటా? ఏ రాత్రికి మీ షాప్ ఉండదా? మేముంటాం సార్. నీతో పెద్ద పని లేదులే, పద. చందనాకి వెళ్దామా, బొమ్మనాకి వెళ్దామా? ఇదే హోటల్ రా బాబు. ఓల్డ్ సిటీలో అలాగే ఉంటాయి మరి. హలో, మన హోటల్లో మసాజ్ చేసేవాడికి మెసేజ్ ఇవ్వండి బాబు, నా రూమ్కి రమ్మని. ఇంకెందుకు లేటు? మొదలెట్టు ఫ్యాషన్ షో. వేసుకో బుద్ధి కావట్లేదు. ఏ, నాకు కొత్త బట్టలు వేసుకోవడం చాలా ఇష్టం. చిన్నప్పుడు నాన్న పండగకి ఒక గౌన్ కొంటే పండగ రాకముందే 10 సార్లు వేసుకుని చూసేదాన్ని. కానీ ఎందుకో ఇవి వేసుకో బుద్ధి కావట్లేదురా, గిల్టీగా ఉంది. నిజం చెప్పనా? నాకు అలాగే ఉంది. వద్దు, మన దొంగతనాలు మానేద్దాం రా. ఉన్న డబ్బులతో ఏదైనా బిజినెస్ చేసుకుందాం. ఓకే, డన్. ఇక నుంచి నో రోమియో నో జూలియట్, ఓన్లీ జ్యోతి అండ్ రాము. డీల్? డీల్. ఓకే. మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి? ఎందుకు ఎంత ఉన్నాయి చెప్పు. ఎందుకో చెప్పు. రోమియో జూలియట్లను త్వరలోనే పట్టుకుంటాం. టీసీపీ యుగంధర్ ఎలా పట్టుకుంటాడు? రోమియో జూలియట్ లేరుగా. అది కాదు, దాని కింద చదువు. కిమ్స్ హాస్పిటల్లో సాయం కోసం ఎదురు చూస్తున్న చిన్నారి. ఊరుకో, ఏంటిది? పాప ఎవరు? మీ రిలేటివా? గుర్తుపట్టలేదా? హైదరాబాద్ వస్తున్నప్పుడు మనతో పాటు బస్సులో వచ్చింది. అవునవును. ఆ పాపకి హెల్ప్ చేద్దాంరా. పాప తండ్రి లేని పిల్ల, 2 కిడ్నీలు పాడైపోయినాయట. వెంటనే ఆపరేషన్ చేయకపోతే బతకదట్రా. ఓకే చేద్దాం, కానీ మన దగ్గర అంత డబ్బు లేదు కదా. ఏదో ఒకటి చేయి. ఏం చేయమంటావు? ఓపెన్ చేయి, ఇవన్నీ తిరిగి ఇచ్చేసి డబ్బులు తెచ్చే. నీకేమైనా పిచ్చెక్కిందా? అమ్మేసిని తిరిగి ఎందుకు కొంటారు? నువ్వెప్పుడు ఇంతే, నువ్వు చెప్పింది వినాలి, నేను చెప్పింది చెయ్యు. అవును, నేను చెప్తే ఇవన్నీ కొన్నావు. సారీ, ఏదో ఒకటి చేద్దాంలే కానీ ముందు తిను. నాకే వక్కర్లేదు, నీ నువ్వే తిను. నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వెవరికి హెల్ప్ చెయ్యవు. యు ఆర్ సెల్ఫిష్.